దక్షిణ కోస్తా రాయలసీమల్లో అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ఐఎండి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోంది ఇది గురువారం పుదుచ్చేరి నెల్లూరు మధ్య తీరాన్ని తాక వచ్చిన వాతావరణం శాఖ తెలిపింది శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉందని పేర్కొంది బుధా గురువారంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని గరిష్టంగా గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నట్టు వారు